నాయుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు మొత్తం చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఒక రైతు నాయకుడు పైగా మీకు చాలా అనుభవం ఉంది అన్ని విషయాల్లో సార్ మరి నిజంగానే ఈ రోజు రాజకీయాలు చూస్తుంటే మరి ఇప్పుడు అంటే ఇన్ని కూడా డైవర్ట్ పాలిటిక్స్ అని అంటున్నారు బీఆర్ఎస్ లో ఒక రకమైనటువంటి డెలిగేషన్ తీసుకొస్తారు ఇప్పుడు మల్లరిని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయించి ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివిస్తున్నాడు తప్పితే అక్కడిది ఎంత ఏమీ లేదు అంత అంబక్క అంటున్నాడు ఆయన ఎవరు వెంకటేష్ గారు సో ఏంటి సార్ నిజంగా దాంట్లో అంత మీరేమనుకుంటున్నారంటే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్గా పరిస్థితి ఏ విధంగా ఉందనిపిస్తుంది నమస్తే రవికుమార్ గారు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు యూయోటీవీ వీక్షకులకు ప్రేక్షకులకు ముఖ్యంగా సరే రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత జెట్ స్పీడ్ లో 100 రోజుల్లో మొత్తం 6 హామీలు అమలు చేస్తాము లేకపోతే రుణమాఫీ చేస్తాము రైతుకు భరోసా ఇట్లా రకరకాలు చెప్పిండు అవన్నీ మరిపించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కానీ నేను అనుకోవడం ఈ తీన్మార్ మల్లన్న వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్ ఆయన ఏదో ఉపయోగించుకుంటున్నాడు అని నేను అనుకోవడం లేదు ఎందుకు అని అంటే మొత్తం తీన్మార్ మల్లన్నను మనం మొత్తం ఒకసారి స్టడీ చేస్తే ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించిండు తర్వాత సొంతంగా క్యూ న్యూస్ స్టార్ట్ చేయడము తర్వాత ఏ పార్టీ ఆయన పోని పార్టీ ఏదన్నా ఉందో నాకైతే తెలియదు అన్ని పార్టీలలో తిరిగి వచ్చాడు ఈవెన్ కొంతకాలం బీజేపీలో ఉన్నాడు ముందు టీఆర్ఎస్ లో ఉండే టీఆర్ఎస్ లో లేడు సార్ ఎప్పుడు టీఆర్ఎస్ లో లేడు టీఆర్ఎస్ లో టీఆర్ఎస్ కి వెళ్లే ప్రయత్నం చేశాడండి అప్పుడు ఉన్నప్పుడు వేరే ఛానల్ ఉన్నప్పుడు వెళ్ళలేదు కానీ పెట్టప్పుడు కుదరని ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ చేశాడు అనేది నాకున్న నేను ఉద్యమ టైం నుంచి ఉన్నాను ఏ రోజు కానీ తీర్మాన మల్లన్న టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన సభ్యత్వం తీసుకోలేదు కండు వేసుకోలేదు మా పార్టీకి సంబంధం లేదు రావడం కోసం ప్రయత్నం చేసిండు సరే సంతోషమే అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి లాయల్ కాదు ఆయననే సుప్రీమో కావాలనేది ఒక ఎజెండా పెట్టుకున్నట్టున్నాడు ఏంటంటే ఎమ్మెల్సీ కావడం కోసం పాదయాత్ర చేసిండు అప్పుడు కేవలం బీసీలే నాకు అని ఎజెండా తీసుకుని ఉంటే బహుశా ప్రజలు ఏ విధంగా తీసుకునే వాళ్ళు అప్పుడు ఓడిపోయిండు లాస్ట్ టైం పాదయాత్ర చేసిన తర్వాత ఏదో పోటీ చేస్తే పల్లా రాజేశ్వరరెడ్డి మీద గెలవలేకపోయిండు మొన్న మళ్ళా సరే కాంగ్రెస్ పార్టీ మొత్తం తీర్మాన మనల్లో మరి ఏం మహత్యం చూసిందో ఆయననే క్యాండిడేట్ గా పెట్టిండ్రు వాళ్ళు గెలిపించారు ఎవరైతే గెలిపించారో ఇప్పుడు ప్రధానంగా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళని తిడతాడు మరి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనను తిడతాడు మరి అదే జిల్లా నుంచి ఉన్నటువంటి మిగతా నాయకులను కూడా దుమ్మెత్తిపోస్తున్నాడు ఖమ్మం జిల్లా ఆయన మళ్ళా ఓట్లేసి గెలిపించిన జిల్లా అంతో ఇంతో ఈ మంత్రులు కూడా బాధ్యత తీసుకుని గెలిపించారు ఇవాళ ఆ మంత్రులనే టార్గెట్ చేసుకున్నాడు ఇంకొక వైపు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసుకున్నాడు నేను అనుకోవడం ఏంటంటే అతను ఒక పార్టీలో ఇమిడియట్ తత్వం కానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భుజానికి ఎత్తుకున్నదు మరి వాళ్ళకే తెలవాలి మన ఇంకోటి మా మిత్రులు సార్ పెద్దలు చెప్తున్న రమేష్ బాబు గారు ప్రజా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది అంటే ప్రజాస్వామ్యానికి లక్ష్మణ గీత ఉండదా అంటే వాక్ స్వాతంత్రం ఉంటే ఏదన్నా మాట్లాడచ్చా ఎవరినన్నా తిట్టచ్చా మీ పార్టీలో ఎవరిని బహిరంగంగా తిడుతూ పోతే అంటే ఏదో ఒక రోజు మీరు బహిష్కరిస్తారు ఆయనకు కూడా అదే కావాలి అంటే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకు సరే అధికారం రావాలా ఈవెన్ ముఖ్యమంత్రి కూడా బీసీలే కావాలా లేకుంటే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ సరే ఇలా నేను సరే దాంట్లో ఎంతవరకు లోత్పాతులు దాన్ని ఎంతవరకు అమలు చేస్తారు బీసీ కమిషన్ ఏదైతే ఇలా దాని చట్టబద్ధమైన కమిషన్ కూడా ఏర్పాటు చేసి మరి రేపు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పిల్ల పుట్టక ముందే వచ్చి కుల్ల కుట్టేటట్టుగా దాన్ని ఏదో రాజకీయంగా ఉపయోగించుకుందాం అనేటువంటి విధానంలో కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు మరి ఆయన బీసీకి ఎప్పుడైతే అను బీసీ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు బీసీలకు ప్రయోజనం జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంటే మరి పార్టీతో ఉంటాడా ఆయన వ్యక్తిగతంగా ఉంటాడా కాబట్టి ఆయన వ్యక్తిగతమైన ఏజెంట్తో పోతున్నాడు అరే ఒక్కసారి ఎప్పుడో 2006లో ఎమ్మెల్సీ అయినటువంటి రేవంత్ రెడ్డి 20 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితే నేను కూడా అయితే కదా ఏదో ఒక రోజు అనేది పెట్టుకున్నాడు వాస్తవానికి కానీ ఆయన క్రెడిబిలిటీ ఉండాలి కదా ఒక లీడర్ అంటే అవును
క్రెడిబిలిటీని సంపాదించుకో ఫస్ట్. ఇప్పుడు నీ మీద ఎన్ని ఆరోపణలు, ఎంతమందిని హింస పెట్టినావు, ఎంతమందిని బెదిరించినావు, ఎంతమంది దగ్గర పైసలు వసూలు చేసినావు, అవును రకరకాలు ఇవి ఇవి కూడా ఉన్నాయి కదా, అది కూడా క్యారీ అవుతుంటది కదా తప్పకుండా వెనుక. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ ఆయన గురించి పెద్దగా మాట్లాడి ఆయన మీద చర్చ కాదు, ఇంకా మూడు రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఆయన ప్రజలకు ఏదన్నా చిన్న సవరణ, చిన్న సవరణ ఇంకోటి కూడా ఉంటది. ఇంకో ఏజెండా కూడా ఏంటంటే, పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, దాని మీద కూడా ఫైర్ బ్రాండ్ గా ఉంటే ఇస్తారు బీసీలకు ఏకైక ప్రతినిధి. అంతకుముందు కొంతమంది యూట్యూబ్ మన మిత్రులే చెప్పారు, గతంలో కూడా వార్తలు వచ్చినాయి సార్, హోమ్ మంత్రి ట్రై చేస్తున్నట్టుగా కూడా ట్రై అట్లా వార్తలు వచ్చినాయి. ఆయన ఇవన్నీ ఉంటాయి. అవును అవును. ఏంటంటే స్వల్పకాలిక ప్రయోజనాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను పెట్టుకొని ఇవన్నీ నడిపిస్తున్నాడు. నేను అనుకోవడం ఏ కృష్ణ లాంటి వ్యక్తి సంవత్సరాల తరబడి త్యాగం చేసి జీవితాలు అట్లాంటి వాళ్ళు నమ్ముతారు, కానీ ఈయన ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కావాలంటే కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యము, మేము ఇప్పటికే ప్రకటించినాము గత ఎన్నికలలో. అంతకు ముందు టీడీపీ కూడా ఒకసారి ఒక అవకాశం ఇచ్చింది, ఇదే కృష్ణయ్య ముందట పెట్టి బీసీ ముఖ్యమంత్రికి ఓటేయమన్నది. సరే టీఆర్ఎస్ టీడీపీ ఏంటంటే అవసాన దశలో ఇక్కడ నుంచి అంతరించిపోయే దశలో పెట్టింది కాబట్టి అది క్లిక్ కాలేదు. మాకు ఉంది అవకాశం, మా దగ్గర ఇవాళ బీసీ లీడర్షిప్ ఉంది, బీజేపీలో కమిటెడ్ గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు, డెఫినెట్ గా భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి చేస్తాం. పోతే మూసి యాత్రని మళ్ళా ఒకటి పెట్టాడు ఎందుకు, ఆ మధ్య హైడ్రా దాని మీద వచ్చిన వ్యతిరేకత, ప్రజల్లో చాపనార్థాలు, తిట్లు, ఏడుపులు ఇవన్నీ చూసి దాంట్లో కొంత వ్యతిరేకతను తగ్గిద్దామని ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి పోతున్నాడు. అందులో వేరే ఏం ఉండదు. ఆ మూసీది కూడా దాన్ని ఏం చేస్తాడనేటువంటి క్లారిటీ కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజువారీ ఖర్చులే వస్తలేవు, అసలు బడ్జెట్ లో లోటు ఉంది, మళ్ళా ఇప్పుడు వచ్చే ఆదాయంలో కూడా సగానికి సగం పడిపోయింది. మీరు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి, ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ మహిళలకు మహాలక్ష్మి అని ఏదో చెప్పిర్రు, అలా కేవలం ఒక ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎక్కడానికి ఇలా మహిళలు కూడా సిద్ధంగా లేరు నేను చెప్తున్నా, ఎందుకంటే ఇలా హైదరాబాద్ అంటే దూరం పోయే ప్రయాణికులు ఇక్కడ చూస్తే మా దగ్గర ఏసీ బస్సులు లేకుంటే సూపర్ ఎక్స్ప్రెస్లు వాటికి డిమాండ్ ఉంది, టికెట్ పెట్టిపోతున్నారు కాబట్టి అది ఫ్లాప్ అయిపోయింది. అన్ని రకాలుగా ఇలా రుణమాఫీ అన్నాడు, చారణ కూడా రుణమాఫీ కాలేదు. కొన్ని జిల్లాల్లో అదేంటి సార్, 18,000 కోట్లు రుణమాఫీ చేస్తే నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు నాయుడు గారు 30,000 కోట్లు కనీసం కావాల్సిన చోట కేవలం 17,000 కోట్ల చిల్లర ఇచ్చి రుణమాఫీ అయిపోయిందనే పద్ధతిలో మాట్లాడారు. భరోసా, రైతు భరోసా ఊసే లేదు. మరి దళిత బంధు మేము ఇంకా పెంచి ఇస్తామన్నాడు, అది దానికి జైబీం పెట్టిండ్రు. ఎక్కడ ఏది అమలు చేస్తున్నారు చెప్పండి, ఏది కాదు, అన్ని కూడా ఇలా మభ్య పెట్టి డైవర్ ఈ మూసీ నది యాత్ర కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగము. మొన్న చూసినాము ఈయనను సీఎంలు పోయి ఆ నదిని పరిశీలించి రావాయా, అక్కడ ఏదో నది పేరు నేను మర్చిపోయినా, శ్రీనివాస్ రెడ్డి పంపిస్తే అక్కడ ఏం చేసిండు, ఇక్కడ ఇక్కడ రాజకీయాలు మాట్లాడిండు, అక్కడికి ఆయన అక్కడ ఏ పరిశీలన చేసిండో దాని మీద మాట్లాడకుండా ఇగో దీపావళికి బాంబులు పడుతున్నాయని నేను ఆ రోజే చెప్పిన మన టీవీ ఛానల్లోనే మాట్లాడుకోవడానికి. ఇంకా కొద్దిగా వీళ్ళ ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ కోసం చేసిండ్రు. పొంగులేట్ అయితే కరెక్ట్ పర్సన్, వాళ్ళకి గతంలో వాళ్ళ దగ్గర లబ్ధి పొందిన వ్యక్తి, కేసీఆర్ కేటీఆర్ కు అనుగు మిత్రుడు కాబట్టి ఆయనతో డీల్ చేయడం కోసం ఆయనతో అనిపించింది. ఇప్పుడు అదే నిజమైందా, ఏం చేసింది చెప్పండి, కేటీఆర్ బాంబర్ మీద పోయేదో చేసారు అది పెద్ద ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి. ఇది ఎక్కువ కాలం నడవదు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే మరి సాధారణ ఎన్నికలలో వీళ్ళకి బుద్ధి చెప్తారు. డిఫరెంట్ గా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఇట్లా నడపలేదు, జెన్యునిటీ ఉండాలి, చేసే దాంట్లో కమిట్మెంట్ ఉండాలి, చేసే దాంట్లో జెన్యునిటీ ఉండాలి. పార్టీ అంటే కొద్దిగా డిసిప్లిన్ ఉండాలా, సిస్టమ్ ఉండాలా. ఇప్పుడు బీసీ పాపం పిసిసి ప్రెసిడెంట్ చేసిండు మా మహేష్ గౌడే మా జిల్లాని, మరి ఏం కంట్రోల్ చేస్తున్నాడు పార్టీని? నీ పార్టీ నువ్వు నిన్నగాక మన టికెట్ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్సీ అడ్డగోలుగా మాట్లాడుతుంటే అని పిలిచి షోకాజీ మీకు నిజంగా చింతశుద్ధి ఉంటే మీరు ఇవన్నీ కూడా ఏంటంటే డ్రామాలు ప్రజలను ఎక్కువ కాలం ఆకర్షించలేవు కాబట్టి
నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మనుగడ లేదు, రాజకీయాలు డ్రామాలు. రేపు రాహుల్ గాంధీ రాబోయేది కూడా ఎప్పుడు ఏదన్నా ఆ కమిషన్ వేసినావు దాన్ని మీరు నిజంగానే ఇవాళ 21% ఉన్నటువంటి రిజర్వ్ బీసీ రిజర్వేషన్ 42% చేసినామంటే వచ్చి సంబరాలు చేసుకో, తప్పులేదు. రేపు ఎందుకండి, రేపు ఏంది, ఏం ఏం సాధించినవండి? హైకోర్టు అక్షింతలు వేసింది కాబట్టి కమిషన్ నువ్వు చట్టబద్ధంగా కల్పించింది, అది కూడా ఉన్న బీసీ కమిషన్ కే చట్టబద్ధ అంటున్నావు. మరి ఇంకా దాని మీద కూడా క్లారిటీ రాలే. ఇప్పుడు కూడా ఏదైనా జీవో వచ్చిందో లేదో నా దృష్టికి అయితే రాలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా హై డ్రామా సృష్టిస్తున్నారు. హై